మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డిని మెదక్ జిల్లా పద్మశాలి సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. మెదక్ జిల్లా కేంద్రంలో పద్మశాలి కుల సంఘానికి స్థలం కేటాయించాలని, అలాగే మార్కాండేయ మందిరం కమ్యూనిటీ హాల్కు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి మెదక్ జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘానికి స్థలము నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పద్మశాలి సంఘం నాయకులు దేవేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత అన్ని కుల సంఘాల నాయకులందరూ కూడా మా కులానికి ఆత్మగౌరవం ఉండే విధంగా భవనాలు నిర్మించుకోవాలనేటువంటి సంకల్పంతో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు అందరూ కూడా మెదక్ జిల్లా పద్మశాలి సంఘీయులు అందరూ కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పద్మదేంద్ర గారి క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళందరి యొక్క వినతి పత్రము అన్ని కులాలకు ఇస్తూ ఉన్నారు. మా కులం కూడా కొంత జాగ్రత్త కేటాయించినట్టయితే మేము ఆత్మగౌరవం యొక్క ఉండే విధంగా మంచి మందిరంతో పాటు మార్కండేయ మందిరంతో పాటు మేము ఒక మంచి కమ్యూనిటీలు మా ప్రజలందరికీ మా సంఘీయులకి అందరికి ఉపయోగపడే విధంగా మంచి డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళందరూ రావాలి. తప్పకుండా మెదక్ జిల్లా ఏర్పడిన తర్వాత ఇది అందరి కొరకు ఏర్పడేటువంటి జిల్లా. ఈ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కులసంగ సభ్యులు కూడా మంచుకుండాలనే ఆలోచనతో ఎమ్మెల్యే పద్మచంద్ర గారు తర్వాత హరీష్ రావు గారి సహకారంతో కలెక్టర్ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్న దగ్గర మంచి స్థలాలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో అందుబాటులో ఉన్న స్థలాలన్నీ కూడా ఆ కుల సంఘాలకు కేటాయించినట్టయితే ఆ కుల సంఘాలలో వాళ్ళు భవనాలు నిర్మించుకుంటారు. ఆ విధంగా భవనాలు నిర్మించుకోవడం కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క కుల సంఘాలకు అవసరాలన్నీ కూడా తీర్చిదిద్దే విధంగా అవసరాలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ప్రయత్నమయ్యేటువంటి కార్యక్రమాలను ఈ కుల సంఘీయులందరూ వాళ్ళు వినియోగించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషదాయకంగా ల్యాండ్ కేటాయించగానే ఒక మంచి బిల్డింగ్తో సహా ఒక మందిరంతో సహా మార్కండేయ మందిరంతో సహా మంచిగా జిల్లా సంఘీయులకు అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు ఏకం చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఈ విధంగా మెదకు అన్ని రకాల అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన బాధ్యత మాపై కనుక వీళ్ళందరి సహకారంతో మరీ ముఖ్యంగా కుల సంఘాల పెద్దల సహకారంతో తప్పకుండా ఇంత రాబోయేలాగా మంచి అభివృద్ధి చేసి మెదకును ఒక ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలన్నకు నా పురపాలక సంఘంతో పాటు అందరి గారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. దీనికి అందరు కూడా ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారు. రాబో రోజులలో కలెక్టర్ ఇనాగ్రేషన్ వరకు ఒక వన్ వన్ మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా కేటీఆర్ గారు కూడా రాబో మున్సిపాలిటీ కూడా రాబో కొన్ని రోజుల్లోనే 25 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తూ ఉన్నారు. ఈ విధంగా మెదకులో మౌలిక సదుపాయాలతో పాటు మెదకును అందంగా తీర్చిదిద్దడానికి వరకు ఎన్నో కార్యక్రమాలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా అన్ని వసతులు మౌలిక సదుపాయాలు తర్వాత అభివృద్ధి చెందడానికి వరకు అందంగా ఉండడానికి వరకు మంచి కార్యక్రమాలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమం చేయడానికి వరకు చాలా మంది మెదక్ ప్రజానికం మంచి ప్రజానికం వాళ్ళందరూ మంచి సహకారం చేస్తూ